అందరికీ శనార్తి, ఆడలకు మంగళారతి. ముందుగాలేముంటాయి మన ముచ్చట్లలా, నితిరాతల గీతలే కదా, సుడు రెడ్ లైన్స్. హైదరాబాద్లో వరదల్లా కొట్టుకపోతే ఇస్తాన్నాడట బండికి బండి, చెప్పిన ఎవ్వి కూడా ఇయ్యలేదట అప్పుడు చెప్పిన బండి. గోదావరి నదిని ఎత్తుకపోతాడట ప్రధాని నరేంద్ర మోడీ గారు, పనిగట్టుకొని మరీ ఆ ముచ్చట చెప్పిండు కేసీఆర్ సారు. కారుకుందట భారతీయ జనతా పార్టీని ఢీకొనే దమ్ము, బీఆర్ఎస్ దులుపుడు దులుపుతుందట బీజేపీ దుమ్ము. బీజేపీని కంట్రోల్లో పెట్టిండట తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, కమలం పువ్వును కంట్రోల్ చేస్తలేడట ఇప్పటి ముఖ్యమంత్రి. ఓయూ క్యాంపస్లో చదువుకునేటోళ్ళు ఉన్నారట కష్టాల్లో, ఆడోళ్ళు నీళ్లు లేక గోస అంటే గోస పడుతున్నారట లేడీస్ హాస్టల్లో. బండికి బండి ఇప్పిస్తా, గుండుకు గుండు ఇప్పిస్తా అని కమలంపూ పార్టీ మాజీ పెప్ప బండి సంజయ్ సార్ అన్నాడట. ఏ బండి ఇప్పియలేదు, ఏ గుండు ఇప్పియలేదు, ఇప్పుడు బట్టగుండుతోని వచ్చి మళ్ళా ఓట్లు అడుగుతున్నాడట. అగో అసలు బండి సారు బండి ఎవరికి ఇప్పిస్తా అన్నాడు, ఇప్పుడు ఈ ముచ్చట ఇవ్వాలన్నారు అంటారా ఇనురు మీరే. ఆ రోజు బీజేపీ అధ్యక్షుడు అన్నాడు, బండి పోతే బండి ఇప్పిస్తా, గుండు పోతే గుండు ఇప్పిస్తా, లారీ పోతే లారీ ఇప్పిస్తా అన్నాడు. మునిగినోళ్లకు ఫ్రిడ్జ్లో మంచాలో టీవీలు పోతే, సైకిల్లో ఏమైనా కొట్టుకపోతే కనీసం అవి కూడా ఇప్పేలే ఆయల్లో ఆయన చెప్పిండు, బండికి బండి గుండుకు గుండు అని. బండి రాలే గుండు రాలే, మళ్ళీ అరగుండు వచ్చి ఇప్పుడు మనల్ని ఓట్లు అడుగుతున్నాడు మిత్రులారా. పట్నంలో వరదలు వచ్చి బండ్లు, ఇండ్లు, బాసాన్లు, గిన్నెలు, బగోన్లు, సైకిళ్ళు అన్నీ నీళ్ళలా కొట్టుకపోతే మా కమలంపూ పార్టీ తరఫున మీకు బండికి బండి గుండుకు గుండు అని అప్పటి బీజేపీ పెబ్బ బండి సంజయ్ సార్ చెప్పిండట. చేసింది మాత్రం ఏం లేదట, ఇచ్చింది ఏది లేదట. కానీ ఇప్పుడు వచ్చి మళ్ళా మా బీజేపీ కమలంపూ మీదనే ఓట్లు గుద్దాలని అడుగుతున్నాడు. ప్రజలారా జర ఆలోచన చెయ్యాలి అని మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అనుకొచ్చుడు. అయ్యా రేవంత్ రెడ్డి సారు, మీరు ఇప్పుడు బండి సంజయ్ సార్ గురించి బాగానే చెప్తున్నారు, అది సరే, కానీ మీరు కూడా ప్రజలకు మస్తు హామీలు ఇచ్చారు. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు కూడా అమలు చేయండి సారు, వీడికే మస్తు ఆలస్యమైంది. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే మీరు బండి గారిని అన్నట్టే మిమ్మల్ని కూడా వాళ్ళు అంటారు సారు అంటారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు. గోదావరి నదిని ప్రధాని నరేంద్ర మోడీ సార్ ఎత్తుకపోతాడట. అగో మన రాష్ట్రానికి ఉన్న ఒకే ఒక్క నది గోదావరి, అసలుది ఆ నదినే మోడీ సార్ ఎత్తుకపోతే మనకు ఎట్లా ఈడికే నీళ్లకు సావు మరణం ఉన్నది, ఇప్పుడు ఆయన ఎందుకు ఎత్తుకపోతాడు, ఈ ముచ్చట ఇవ్వాలన్నారు అంటారా చూడండి మీరే. ఆయనేమో ఎత్తుకపోతా అంటాడు, ఈ శాతగాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమో నోరు మూసుకొని పడినది, ఏం మతలమైంది. నరేంద్ర మోడీ ఎత్తుకపోతా అని బాధ చెప్తా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించండు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు గోదావరి నీళ్లు ఇస్తామని ప్రధానమంత్రి వలుకుతుంటే మా నదిని ఎట్లా తీసుకుపోతామని నోరు కూడా లేపకుండా, శాత కాకుండా, సప్పుడు కూడా చేయకుండా మలి సర్కారు మూలకు ఉన్నదట. అదే కారు పార్టీ ఏలువడిలా ఇసొంటి కథలు పడితే పంచాది పెట్టి పరువు మొత్తం తీసి షీరి చింతకు కట్టేటోని అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ అంటుండు. కానీ సారు, మీ కారు పార్టీ ఏలువడిలా కూడా సంటర్లున్న బీజేపీ ప్రభుత్వంతో ప్రధాని నరేంద్ర మోడీ సార్తో సాటుగా మస్తుగానే మీటింగులు పెట్టి మీరు సలాములు కొట్టినట్టు గుర్తు కదా, అంటే మీరు చేస్తే సంసారం అదే మంది చేస్తే వ్యభిచారం అవుతుందా సారు అంటురు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు. కమలంపూ పార్టీ నాయకులు దేవుని పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతున్నారట. అగో వాళ్ళెందుకు దేవుని పేరు చెప్తారు, చేసిన అభివృద్ధి చెప్పుకొని కదా ఓట్లు అడుగుతారు అంటే మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అయితే ఇట్లా అంటున్నాడయ్యా. మనం అప్పుడప్పుడు బస్ స్టాండ్లో పోటీ లేకపోతే ట్రాఫిక్ సిగ్నల్ కాడ చూస్తాం, ఒక పెద్ద స్తంభాలంలో దేవుడు బొమ్మ పెట్టి కొంతమంది అడుక్కుంటుంటారు, అయ్యా ఈ దేవుని చూసి అయ్యప్ప స్వామిని చూసి మాకేమని ఇయ్యని. అట్లా బీజేపీ వాళ్ళు కూడా శ్రీరాముని చూసి మా కోట్లేయండి అడుక్కునే పరిస్థితి ఈ రోజు వచ్చింది. అయ్యా మెట్రో కావాలి అంటే జై శ్రీరామ్, అయ్యా మాకు ఉక్కు కర్మాగారం కావాలంటే హనుమాన్ జయంతి చేసినాము అని చెప్పుడున్నది తప్పితే బీజేపీ చేసింది ఏం లేదట. అయ్యా మీ కమలంపూ పార్టీ పుట్టక ముందే నరేంద్ర మోడీ సారు ప్రధాని కాకముందు నుండే మేము కూడా పోషమ్మ బోనాలు చేసినాము, కళ్ళు శాఖ పెట్టినాము, రామనవమి చేసినామని మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అనుకొచ్చుడు. బీజేపీ ఏం చెప్పి ఓట్లు అడుక్కోవాలో తెలియకనే ఇట్లా రాముల వారి పేరు చెప్పుకుంటున్నదట. కానీ రాజకీయ లీడర్లు అంటేనే ఏదో ఒకటి చెప్పుకుంటేనే కదా అధికారంలోకి వచ్చేది, మీరు కూడా 6 గ్యారంటీలు అమలు చేస్తామంటేనే కదా సారు సాటుగా ఓట్లేసి నేటుగా ప్రజలు గెలిపించుకోరు అంటున్నారు ఏము చెడ తెలిసిన వాళ్ళు. హైదరాబాద్ను సెంట్రల్ సర్కార్ కేంద్రపాలిత ప్రాంతంగా చేద్దామని చర చేస్తున్నదట. అగో ఇప్పుడు లష్కర్ పట్టణాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేసుడేంది, ఏమైనా జీవో గిట్ల వచ్చిందా అట్లా చేసుడేంది అంటారా, జీవో గివో ఏది రాలేదు కానీ ఇగో ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది. రేపు జూన్ 2 తర్వాత హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలి,
అనే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. దాన్ని అడ్డుకోవాలంటే ఈ సన్నాసులు కాంగ్రెస్ బీజేపీలతో కాదు, ఒకటే ఒక్క జెండా, గొంతు గొంతు విప్పి గర్జించే జెండా, గల్లా పెట్టి అడిగే జెండా, పార్లమెంట్ లో నిలదీసే జెండా, ఈ గులాబీ జెండా. అందుకే ఇన్నరా కారు పార్టీ లీడర్ కేటీఆర్ సార్ ఏమంటున్నాడు, సెంటర్లో ఉన్న బీజేపీ సర్కారు మీద ఎత్తి ఏడు దోషుల మన్ను వేయాలన్నా, మసిగూసి మారేడుకాయ వేయాలన్నా, బండ్లు గడిగి కాకులకు గద్దలకు వేయాలన్నా ఒక గులాబీ పార్టీతోనే అయితది, తప్పితే కాంగ్రెస్ పార్టీతో కనే కాదట. ప్రజలారా మంచిగా ఆలోచన చెయ్యిర్రి. కమలం పువ్వు పార్టీ, చెయ్యి పార్టీ సాటుగా కలుసుకున్నాయి, మిమ్మల్ని ఆగం చేస్తున్నాయి అన్న తరీకల కేటీఆర్ సార్ అనుకొచ్చుండు. అయ్యా కేటీఆర్ సారు, హైదరాబాద్ పట్టణాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేస్తున్నారని మీకు ఎట్లా తెలిసింది? అంటే మీరు కూడా బీజేపీతో సాటుగా రాజకీయాలు చేస్తున్నారా? ఎట్లా వాళ్ళే చెప్పిరా మీకు? ఏమో సార్, మీ రాజకీయ లీడర్ల మాటలు ఎవ్వరకు అర్థం కావు అంటురు ఈ ముచ్చటినోళ్ళు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ బీజేపీని కంట్రోల్ చేసినట్టు మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు కంట్రోల్ చేయొస్తలేదట. అగో సీఎం రేవంత్ రెడ్డి సారు ఒక్క పారి వాళ్ళ పార్టీ గేట్లు ఎత్తేస్తేనే కారు పార్టీలకు వెళ్ళి బీజేపీలకు వెళ్ళి మస్తు మంది కాంగ్రెస్ పార్టీలో షరీక్ అయినరా అంటారు. సార్కి ఎందుకు పక్క పార్టీలను కంట్రోల్ చేయరాదట? అంటే ఈ ముచ్చట ఇనుండ్రి, మీకే తెలుస్తుంది. ఆ కేసీఆర్ బతుకుండంగా బీజేపీని కంట్రోల్ చేసేది పెరగకుండా ఈ రాష్ట్రంలో ఆయన ముసలి ముంచిర్రు. కాంగ్రెస్ కూడా ఎక్కడ కూడా బీజేపీని కంట్రోల్ చేయలేడు. ఎడయతున్న దేశం కాంగ్రెస్ మొత్తం ఖాళీ, ఈడ కూడా రేవంత్ కూడా కాంగ్రెస్ ఖాళీ చేసి బీజేపీలోకి వస్తాను. ఇన్నరా అరవింద్ సార్ అన్నది, కారు పార్టీ కమల పువ్వు పార్టీ రెండు ఒకటేనట, సాటుగా మీట్ అయ్యే నేటుగా తిట్టుకున్నట్టు చేస్తాయని చెప్పి ముస్లిం సోదరుల ఓట్లు మొత్తం ఎసుకపోయింది. లేకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదే కాదు, కేసీఆర్ సార్ ఇట్లా అయ్యేటోడే కాదు, కారు పార్టీ ఏలువడిల బీజేపీని మిసలనియ్యలే. ఇప్పుడు మలి సర్కారు రేవంత్ రెడ్డి సార్ ఏలువడిల బీజేపీ పార్టీని ఆపే దమ్ము ధైర్యం ఎవ్వరకు కూడా లేదు అన్న తరీకలు అనుకొచ్చుండు. కానీ అరవింద్ సార్ ఒక పారి ఆలోచన చెయ్యిర్రి. ఒక కారు పార్టీ మీద కన్ను పెట్టి గేట్లు ఎత్తితేనే కొందరు లీడర్లు కారుకు కాలిచ్చి చెయ్యి పార్టీలో చేతులు కలిపిర్రు. సీఎం రేవంత్ రెడ్డి సార్ గిట్లా ఒక్కపారి కమలం పువ్వు పార్టీ మీద కన్ను గిట్లా పెడితే మాత్రము మీ కమలం కాండంతో పాటు రెక్కలు ఆకులు ఏర్ల కాడికెళ్ళి అన్ని అదిలిపోతాయేమో చూసుకోరి సారు అంటురు ఈ ముచ్చటినోళ్ళు. కడియం శ్రీహర్ సారు కారు పార్టీకి చేసిన మోసానికి 3 నెలల్లో స్టేషన్ కనుపూర్లో 5 లక్షలు ఉంటాయట. అగో కడియం సార్ ఇంకా రాజీనామా కూడా చేయలేదు కదా, ఉప ఎన్నిక ఎట్లా ఉంటుంది అంటారా? ఏమో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ అంటుండు, మీరే నుండ్రి. ఆయన చేసిన మోసానికి శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితం సమాజ్ చేసుకుంటే నేను మనవి చేస్తాను. ఇంకొక 3 నెలల్లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇంకొక 3 నెలల్లో స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీకి 5 ఎలక్షన్ రాక తప్పదు. కారు పార్టీలో అడిగిన అన్ని పదవులు ఇచ్చిన, ఉప ముఖ్యమంత్రిని చేసిన, మంత్రిని చేసిన, ఎమ్మెల్యేను చేసిన, ఆయన బిడ్డే కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ కూడా ఇచ్చిన, కానీ కడియం శ్రీహర్ సార్ మాత్రం మాట తప్పి కారు పార్టీకి కాలిచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిక అయిండు. సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ చేసి మరీ స్టేషన్ గనపూర్కు ఉప ఎన్నికలు తీసుకొస్తా, కడియం శ్రీహర్ని రాజకీయాలకు రానియకుండా చేస్తానన్న తరీకల కేసీఆర్ సారు అనుకొచ్చుండు. అయ్యా కేసీఆర్ గారు, మీ కారు పార్టీ ఏలువడలకు వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కొందరిని మీరు కూడా గులాబీ పార్టీలకు గుంజుకున్నారు కదా, మరి వాళ్ళందరి మీద కూడా ఇట్లనే సుప్రీంకోర్టులో పిటిషన్లు వేస్తారా? అంటే మీరు పార్టీలకు తీసుకుంటే తప్పు లేదు, పక్క పార్టీలకు మీ ఒళ్ళు పోతే మాత్రం తప్ప. ఎట్లా సారు ఇట్లా మాట్లాడుతుండ్రు అంటురు ఈ ముచ్చటి నోళ్ళు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి సార్కు బాగానే కష్టాలు వస్తున్నట్టున్నాయి కదా, అగో సార్కి ఏమైంది, మంచిగానే ఉండే అంటారా? ప్రచారం చేయడానికి పోతే పబ్లిక్తో తిప్పలైతే పడుతున్నట్టే ఉన్నది అనిపిస్తుంది కూడా చూస్తుంటే, అయ్యో ఇంతగానం కోసం అని. ఇవాళ గన్నారం గ్రామం అంటే నాకు కొత్త కాదు, 20 సంవత్సరాల నుండి ఈ గ్రామానికి వస్తూనే ఉన్నాం. మైకు పట్టుకుని 20 ఏళ్ల కోలే ఈ గ్రామానికి వస్తూనే ఉన్నామని ఈ సారు ఇట్లా అనగానే మీటింగ్ వచ్చిన మహిళలు ఇట్లా అనుకొచ్చారు. ఇన్నరా తిందామంటే బువ్వలేదు, ఎన్నికల ముంగడ ఇస్తామన్న హామీలు ఇప్పటి వరకు నెరవేర్చింది లేదు, 6 గ్యారంటీలు అమలు చేసుడే లేదు, కానీ ఇప్పుడు వచ్చి ఇట్లా ఓట్లు అడుగుతుండ్రా అని మంచిగానే అనుకొచ్చింది. అక్కడున్న చేయిపాటి బుడ్డ లీడర్ ఓ అమ్మ ఆగు ఆగు అని అంటుండు, కానీ ఆమె కడుపులున్న బాధనంతా మొత్తం బయటకు కక్కేసింది అనుకోరాదుండ్రి. చూసినరా మలి సర్కారు వచ్చి 100 దినాలు అయ్యేసరికి పబ్లిక్ లా చేయిపాటి మీద ఎంత కోపం ఉన్నదో. ఈ లెక్కన చూస్తే నిజామాబాద్ మొత్తం ఇట్లనే ఉంటే జీవన్ రెడ్డి సార్ పరిస్థితి ఎట్లనో ఏమో పోన్రి అంటుండ్రు ఈ ముచ్చట తెలిసిన. కమలం పువ్వు పార్టీ మాజీ పెబ్బ కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ సార్కు ఏమంటే ఏం తెలియదు అట, అన్ని కూడా తెలిసినట్టు బాతాల పోషటి లెక్క యువతలకు పోతాడట. అగో ఎంపీగా పనిచేసిండు, పల్లెల కమలం పువ్వును ఎగురుపెట్టేయనికి తాకతుకు మించింది అనలాడిండు, అసలు ఏం తెలియదు అని ఇవ్వాలన్నారు అంటారా? మీరే చూడు.
బండి సంజయ్కి నేను ఈ వేదిక మీద నుంచి సవాల్ విసురుతున్నా. వినోద్ కుమార్ గారి మా పార్టీ తరఫు నుంచి మేము పంపుతాం. ఈ అసలు ఈ రోడ్డు రూట్ మ్యాప్ ఎట్లుండే ఫస్ట్ అంతా నువ్వు చెప్తావా? నీకు దమ్ముందా? చెప్పు. నువ్వు చెప్పు భయ్, మా వినోద్ కుమార్ చెప్తాడు, నువ్వు చెప్తావా? ఆయనకి ఏం తెలియదు. ఇటు నుంచి ఇటు పోయింది కాబట్టి సెంట్రల్ ఫండ్ కాబట్టి నేను తెచ్చిన అంటుండు. బండి సంజయ్ సార్ కు తోక తెలియదు, తొండెం తెలియదు, తోలు కూడా తెలియదు అని కార్ పార్టీ లీడర్ కౌశిక్ రెడ్డి సార్ అంటుండు. మా తొవ్వులకి ఎలువు అవుతుంది, మా సెంట్రల్ సర్కారు పైసలు పెట్టిందని చెప్పుకున్నాడు తప్పితే సంజయ్ సార్ కు సక్క ఏం తెలియదు అని అనుకొచ్చిండు. కార్ పార్టీ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ సారు కష్టపడి మానకొండూరు మీదికెళ్లి కరీంనగర్ దాకా 4 లైన్ల రోడ్డు దేరీకి తాకత్తుకు మించి దాన్లాడిండట. అదే రోడ్డు గురించి బండి సంజయ్ సార్ ను అడిగితే నాలుగే చప్పరిచ్చుడు తప్పితే బరాబర్ ప్లానింగ్ తోని చెప్పుడు కూడా చేత కాదని అనుకొచ్చిండు. మరి పాడి కౌశిక్ రెడ్డి గారు అన్నట్టు బండి సంజయ్ సార్ కు ఏం తెలియదా అంటే ఏమో మరి అంటారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు. ఓయిలున్న లేడీస్ హాస్టల్ నీళ్లు లేవట. నీళ్లు కావాలని నోరు నొచ్చేటట్టు మొత్తుకున్నా గానీ ఆఫీసర్లు సప్లై చేస్తలేరట, నీళ్లు కూడా సప్లై చేస్తలేరట. అగో ఓయి క్యాంపస్ లో ఉన్న అమ్మాయిల హాస్టల్ నీళ్లు లేకుంటే ట్యాంకర్లను తెప్పియాలే కదా, అట్లా ఆడపిల్లలను తిప్పలు పెట్టుడు ఏంది అంటారా? ఏమో ముచ్చట మొత్తం మరుచుకుందాం పరి. అవతలకి ఇవతలకి పోదామన్నా గానీ నీళ్లు కావాలే, అందున ఆడపిల్లలు కాబట్టి వాళ్ళకి అవసరాలు మస్తు ఉంటాయి. నీళ్లు కావాలని పొద్దుగాలటి నుంచి అడుగుతున్నా గానీ ఆఫీసర్లు నీళ్లు పంపిస్తలేరని ఇట్లా రోడ్డు మీదకి ఎక్కి కయ్యానికి దిగిర్రు. కావాలే కావాలే వాటర్ ట్యాంకర్లు కావాలే అనుకుంటా గట్టిగా ఒరుతుండ్రు. ఆడపిల్లల బాధలు ఎప్పుడన్నా అర్థం చేసుకురా సారు, నీళ్లు కావాలే మాకు, ఒక ట్యాంకర్ సరిపోతలేదు ఇంకో ట్యాంకర్ పంపించరని అడుగుతుంటే ఆడపిల్లలని చెప్పి చిన్న చూపు చూస్తారా అని గట్టిగానే అధికారి మీదకి గరమైతుర్రు. అంటే వాళ్ళు ఎంత ఓపిక బట్టి ఉంటే ఇంత జిద్దు మీద ఉంటారు చెప్పుర్రి. అయినా లీడర్లకు ఎలక్షన్ల మీద ఉన్న తీపి ప్రజల అవసరాలు తీర్చుడు మీద ఉంటే మంచిగానే ఉండు. అయ్యా మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, చదువుల శాఖ మీ దగ్గరనే ఉన్నది కాబట్టి ముందుగాల మీరు మీటింగులని పక్కకు పెట్టి పని కట్టుకుని మరీ నీళ్ల ట్యాంకర్లను ఓయూ లేడీస్ హాస్టళ్లకు పంపించరి. లేకుంటే ఆడపిల్లలు అమ్మవారు లెక్క తయారై ఎంపీ ఎన్నికల కాంగ్రెస్ పార్టీని కనబడ కూడా చేస్తారు కావచ్చు అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు. ఏపీ సీఎం జగన్ సారు పోయిన అసెంబ్లీ ఎన్నికల ముంగట మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నెరవేర్చలేదట. అగో జగన్ సార్ నవరత్నాలు పెట్టి గ్యారంటీలని అన్ని పథకాలను కూడా ఇంటింటికి పంపుతున్నాడు అంటారు కదా, హామీలను నెరవేర్చకపోవడం ఏంది అంటారా? మీరే ఉండ్రి. 2019 మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా గురించి మీరు కొట్లాడతామనుంది. ప్రత్యేక హోదా ఎమ్మెల్యే ఎంపీలనిస్తే మేము రాజీనామాలు చేసైనా సరే, మేము కొట్లాడైనా సరే, బీజేపీ మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పిన మీరు ఇప్పుడు మళ్ళీ ఇంకొక మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు. మరి పోయిన మేనిఫెస్టో కథ ఏమిటి? పోయిన మేనిఫెస్టో మీరు నిలబెట్టుకునే సత్తా మీకు లేకపోతే మరి ఇప్పుడు కొత్త మేనిఫెస్టో నిలబెట్టుకుంటారు అన్న నమ్మకము మీరు ఇన్నారా? వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసురాలు సీఎం జగన్ సార్ చెల్లే షర్మిలకి ఏమంటున్నదో, పంక పార్టీ ఏలుబడులకు రాకముందు ఇచ్చిన మేనిఫెస్టోనే చక్కగా అమలు కాలేదు, ఇప్పుడు మళ్ళీ కొత్త మేనిఫెస్టో ఇస్తే పబ్లిక్ కు మీ పంక పార్టీని ఎట్లా నమ్ముతారు అన్న తరీకలు అనుకొచ్చింది. కానీ ఏ పార్టీ అయినా సరే గెలిచేదాకా 100 అంటారు, 100 హామీలు ఇస్తుంటారు, అమలు చేస్తామంటారు. గెలిచినాక ఓడెక్కేదాకా ఓడమల్లన్నా, ఓడదీగినాక బోడమల్లన్నా అన్నట్టు సప్పుడు చేయరు. ఒక్కడు కూడా అమలు చక్క చేయరు, ఏదో చేసినామంటే 2-3 పేరుకు చేస్తారు. అట్లగిట్లా అన్ని చేస్తే వీళ్ళని రాజకీయ నాయకులని ఎందుకంటారు అంటారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు. మలి సర్కారు పెట్టిన ఫ్రీ బస్సు పథకం పాడుగాను ఆగానికి వచ్చినట్టున్నది కదా, ప్రజల బతుకులు ఆగమాగా చెందర చెందన అవుతున్నాయట. అగో ఓ దిక్కు ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలందరికీ మంచి జరుగుతుంటే నువ్వేందే బాలన్న చెందర చెందన ఆగమాగం అంటున్నావు అంటారా? మీరే చూడండి. సూచనరా పొద్దున్నప్పుడు బస్టాండ్కు వస్తే ఒక్క బస్సు కూడా దిక్కులేదట, సింహన చీకటి కాబట్టే 1-2 గంటలకు వచ్చే బస్సు వచ్చింది లేదు, ఇంటికి పోయింది లేదు అన్నట్టు ఉన్నదట ఆడుల పరిస్థితి. పేరుకే పుణ్యానికి ఫ్రీ బస్సు పెట్టిండ్రు, కానీ ఫ్రీ పథకం పెట్టిన కాడి నుంచి టైంకు బస్సులు వస్తలేవట. దినాం 2-3 నడిచే బస్సులు ఇప్పుడు పత్తాకు లేవు, జాడాకు లేవు అన్నట్టే ఉన్నాయట. రాక రాక ఒక బస్సు వస్తే ఇగో పబ్లిక్ చూడురి, ఒకల మీద ఒకరు ఇరుసుకపడి కొట్టుకున్నాడు ఒకటే తక్కువ, నూక్కుంటాయి ఎక్కవటే. ఎందుకయ్యా మీరు ఫ్రీ బస్సు పెట్టుడు అని మహిళలందరూ మంచిగానే సర్కార్ను అరుచుకుంటారు. పోన్రి అయ్యా బస్సుల మంత్రి పొన్నం సారు, బస్సులపై బస్ అజనార సారు, మీరు చల్లగా ఏసీ వేసుకునే కార్లలో తిరుగుతుంటారు. మీకు ఓట్లేసిన అమ్మలక్కలు ఎర్రటి ఎండల పని మీద పల్లెల నుంచి పట్టణానికి వస్తే సింహన చీకటి అయ్యేదాకా పబ్లిక్ను పడిగాపులుగా అపిస్తున్నారు. ఇదేనా సారు మీ సేవకుల పనితనం? ఇప్పటికైనా మించిపోయింది లేదు. బస్సుల సంఖ్యను పెంచి ఆడేళ్లు అలకగా ప్రయాణం చేస్తాడు చూడుండ్రి అంటూరు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు.
ఎనభై ఏళ్ళ ముసలాయన 75 ఏళ్ళు నా ముసలవనులు లగ్గం చేసుకుండు, అగో ఇన్నొద్దులు లగ్గం కాకుండానే ఉండరా, అంత ఏజ్ దాకా ఆగి ఆ వయసులో లగ్గం చేసుకుని ఏం చేస్తారంటారా? వృద్ధుల పెళ్లి ముచ్చట పురాగా తెలవాలంటే మన మహబూబాబాద్ జిల్లా లెల్లికూతురు మండలం వస్త్రం తండా దాకా పోవాల్సిందే. సూచినరా జంట సుడసక్కదనంగా లేదు, చూస్తుంటే యూట్యూబ్ వ్యూవర్స్ దిష్టే తాకే తట్టున్నది. పిల్ల పేరు లాలమ్మ, పిల్లగాని పేరు సమిడా నాయకు. మరి ఈ వయసులో పెళ్లి చేసుకున్నాడు ఏంది అంటే చిన్నగా ఉన్నప్పుడే వీళ్ళు లగ్గం చేసుకున్నట. నలుగురు కొడుకులు ఓ బిడ్డే కూడా ఉన్నది, వాళ్ళకు కూడా పెళ్లిలై పిల్లలు కూడా ఉండ్రు. ఆ పిల్లలై నాయనమ్మ తాతకు ఈ వయసులో పెళ్లి చేద్దామనుకున్నారట. అనుకున్నాడు ఆలస్యమే లేదు, అయ్యవారి తానికి వయ్యూరు, ఇద్దరి పేలర మీద ముహూర్త బలం అరుచుకున్నారట, మంచిగా చుట్టాలు పక్కాలను పిలుచుకున్నారట, ఊళ్ళో ఉన్నోళ్ళందరికీ కూడా చెప్పిరట, అందరూ లగ్గానికి హాజరుపడ్డరు, నిండు 100 ఏళ్ళు సల్లగా బతకాలని అక్షింతలేసి దీవెనార్తి పెట్టిరట. పెళ్లి కూడా జోరుదారుగా జరిగింది, పిల్లా పిల్లగాడు కూడా మస్తు మురిసిపోయినరట. వాళ్ళ జంట కలకాలం ఇట్లనే ఆనందంగా ఉండాలని మన బాలన్న ముచ్చట తరపున కూడా కోరుకుందాం. ఇక ఇవ్వాలని తెచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయి, అస్సలున్నాయి లే, గరం గరం ఉంటాయి రోజు రోజుకింత. మరి మన ముచ్చట్లు అంటే ఏందనుకున్నాం, మరి బాలన్న ముచ్చట్లు భయపడేదే లేదు, బాగా చెప్తాయి ఎప్పుడే ఉంటా. మరి సెలవు, శనార్తి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటాయి అన్నీ.